ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వకాన్ క్యారిడార్ మీద ప్రస్తుతం చైనా కన్నేసింది ఇక్కడ చైనా ఇరాన్ పాకిస్తాన్ తజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ లకి ఒక సెంటర్ పాయింట్ లాంటిది ఇప్పుడు మనకు కనుక కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు ఎట్లా అటు చైనా టిబెట్టు వీటి పక్కన పాకిస్తాను వీటన్నిటికీ ఎట్లయితే లెక్కో ఇది ఇంకా ఆరేడు దేశాలకు సంబంధించినటువంటి పాయింట్ అనమాట అటు చైనా ఇరాను పాకిస్తాను తజికిస్తాను తుర్కమినిస్తాను ఉజ్బెకిస్తానులకి అటు ఆఫ్ఘనిస్తాన్కి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది మూడు కోట్ల ఇరవై రెండు లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో ఇరవై ఐదు శాతానికి పైగా జనాభా ఉండేటువంటి మజారియా షరీఫ్ అనేటువంటిది ఇక్కడ కీలకం ఈ మజార్యే షరీఫ్ కాబూల్కి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడే కీలకమైనటువంటి హజ్రత్ అలీ సమాధి కూడా ఉండేటువంటిది మహమ్మద్ ప్రవక్త అల్లుడు ఇస్లాం నాలుగో ఖలీఫా చివరిగా విశ్రాంతి తీసుకున్న స్థలం అని అక్కడ విశ్వసిస్తారు అక్కడ సమాధి మీద ఇస్లాం కళకి సంబంధించినటువంటివి కూడా కనబడుతుంటే తెల్ల పావురాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది అక్కడికి దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు వేరే రంగులో ఉన్న పావురం ఏదైనా సమాధి పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందంటే అది కూడా తెల్లగా మారిపోతుందంటే అక్కడ ఒక విశ్వాసం కూడా ఉంది అయితే ఈ ప్రాంతం మీదన ఆధిపత్యం కోసం ప్రస్తుతం చైనా ప్రయత్నిస్తుంది బదక్షాన్ ప్రాంతంలో మూడు వందల యాభై కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రపంచంలోని మూడు అతిపెద్ద పర్వత శ్రేణులు హిందూకుష్ కారాకోరం పామీర్ కలిసేటువంటి చోట ఉంది ఆ ప్రాంతానికి టూర్లు ఏర్పాటు చేసే కంపెనీల దగ్గర నుంచి అనేక ఉన్నాయి అది టూరిస్ట్ ఇన్కమ్తో పాటుగా ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతం అక్కడ మహిళలు బురకా వేసుకోరు అక్కడ మసీదులు కూడా పెద్దగా ఉండవు అక్కడ వకాయిలు అంటారు వీళ్ళని వాస్తవంగా ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్పెషలు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ట్రాఫిక్ గొడవ ఆ ప్రాంతంలో ఉండదు మరొక వైపున సున్నీ మిలిటెంట్లు అక్కడ ఉండరు ఆ ప్రాంతం మిగతా దేశానికి దూరంగా ఉండటం వల్ల ఐఎస్ఐఎస్ తాలిబన్ లాంటి సంస్థలు కూడా అక్కడ ఉండవు ఈ పకాన్లో పాశ్చాత్య పురుషులు ఎవరైనా అనుమతి లేకపోయినా ఒకయి మహిళలతో ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతిస్తారు అక్కడ వాస్తవంగా ఏంటంటే వాళ్ళ ఉండేటువంటి వాళ్ళు ఇస్మాయిలీలు అంటారు వీళ్ళు సున్నీలతో పోలిస్తే చాలా ఉదారంగా ఉంటారు ఆ వ్యవహారం మూలంగా ఆ ప్రాంతంలో అయితే గనక గనులు అక్కడ విపరీతంగా ఉన్నాయి ఆ గనుల్ని హస్తగతం చేసుకోవడంతో పాటుగా ఈ కారంకోరం పాస్కి ఉపయోగపడేటువంటి ప్రాంతం కావడంతో ఆ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చైనా ప్రయత్నం ప్రారంభించింది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను అడుగుతోంది అదే అందుకనే తాలిబాన్లకి ఆర్థిక సహాయం చేసి ఆ ప్రాంతాన్ని ఎట్లాగో తాలిబాన్లను అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి తీవ్రవాదులను కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ ప్రాంతం తమకి ఇచ్చేయమంటుంది ఇది చైనా తాజా ఎత్తుగడ